కలుపుకుంటారు మన ఎన్నికలు జరిగినప్పుడు. ప్రత్యేకంగా మత్స్యకారుల గ్రామంలో మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు, కొన్ని చిన్న సంఘటన తప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు, అభినందనలు దానికోసం. ఇప్పుడు మాకు ఒక 2 వారాల తర్వాత కౌంటింగ్ కూడా ఉంది, ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఉంది. సో మన ఈ కార్యక్రమం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు కూడా మాకు నమ్మకం ఉంది ఈ మత్స్యకారం గ్రామం నుంచి ఏం జరగదు కాబట్టి మనం కానీ ఒక సభ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాము. ఏదైనా అవాంఛన సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ అక్కడ రావడం, మీ ఊరిలో పోలీస్ పికెట్ పెట్టడం, పోలీస్ బలగాలు తీసుకురావడం, కేసెస్ కట్టడం, అది మాకు కూడా నచ్చదు పోలీస్కి. కానీ అట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పదు, సో అట్లాంటివి జరగకూడదు. మీ అందరికీ తెలుసు ఒక సెక్షన్ 144 మళ్ళీ కేసు మళ్ళీ కోర్టు చుట్ట తిప్పాలి, మళ్ళీ మీ పిల్లలు ఎవరైనా అందులో ఇరుకుంటే మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్లో వారికి ఉద్యోగం రాదు, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. సో చాలా ఇబ్బంది పడతారు అందరూ. సో ఇటువంటి ఏమీ లేకుండా మీ సహకారం కావాలి. ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా మన డిఆర్ఓ గారు మన రెవెన్యూ తరఫు నుంచి కూడా 144 అమల్లో ఉంటుంది, సెక్షన్ 34 యాక్ట్ అమల్లో ఉంటుంది. మా పోలీస్ సిబ్బంది వస్తూ ఉంటారు, పెట్రోలింగ్ ఉంటారు అని మీ ఊరు చెప్తూ ఉంటారు.